యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి అందరూ కామెడియన్స్ వచ్చారు, ఒప్పుకుంటాం మనందరం. బట్ ఈయన మాత్రం ఒక్క కమీడియనే అని చెప్పాలంటే చాలా కష్టం. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో విధాలుగా తన సేవలను అందించిన పోసాని కృష్ణ మురళి గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి అన్నేళ్ల నుంచి కూడా మనల్ని కడుపుబ్బా నవ్విస్తూ మన హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న అలీ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. ఏం చెప్పా నా గురించి? ఒక కమీడియనే అనడానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు, మల్టీ టాలెంటెడ్ అన్నాను సార్. తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్నో విధాలుగా సేవలు అందించాడు కదా. అవును, ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదించుకుంటేనే బాగుంటుంది. అన్ని పనిచేసి డబ్బులు సంపాదించుకుంటున్నా, నేనే సేవలు అందించలే. ఇంకా సేవలు అందించి డబ్బులు సంపాదించుకుంటున్నారు, సేవ అన్నారు. సేవ చేస్తారంటే రానిస్తారు ఇండస్ట్రీలో అందరినీ. బాగా యాక్ట్ చేస్తారంటే రానిస్తారు సార్. సేవ అనే మాట రానిస్తారు. బాగా రాస్తారంటే రానిస్తారు. బాగా యాక్ట్ చేస్తారంటే రానిస్తారు. బాగా డబ్బులు ఉంటే సినిమా తీస్తారంటే రానిస్తారు. సేవ చేస్తారంటే రానిస్తారా? హీరో వేస్తే సేవ చేస్తా? కాజోలు తీసుకురా హీరోయిన్ చేస్తే నా పక్కన సేవ చేస్తా ఇస్తారా? సార్ మీరు ఎంతో మంది శిష్యుల్ని తయారు చేశారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి. చిన్న పిల్లన్న అమ్మ ఇప్పుడిప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు? చెప్పి రెండు ముక్కలు. అంటే పోసాని కృష్ణమురళి గారు తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్నో విధాలుగా సేవలు అందించారు అని అన్నారు యాంకర్ గారు. నేనే అన్నాను అట్టే అందించలేదు నేను, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలో తెలుగు సినిమా పరిశ్రమలో అని వచ్చాను. అది ఆలీ కూడా తెలుసు. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock లేచి వాకింగ్ వెళ్తుంటే 5 బయటకు వస్తుంటే ఆలీ నాకు ఎదురు వచ్చేవాడు. ఇది వాకింగ్లో 80s 70s లో ఎదురొచ్చేటట్టు అప్పు కోసం. అందుకని సేవలు చేయలేదు. అంటే ఇప్పుడు రేపు రాస్తారు పేపర్లో ఏమి సేవలు అంది, ఇంకోటి ఏమి రాస్తారు, ఇంకో వాళ్ళు వేరే వాళ్ళు పోసాని ఏమి సేవలు అందించాడప్పా అని క్వశ్చన్ మార్క్ వేస్తారు. మళ్ళీ నన్ను వేరే టీవీ నేను వేరే వాళ్ళు పిలుస్తారు. ఏమి సేవ? నేనే సేవలు చేయలేదు సార్ అంట. మరి అప్పుడు అమ్మే అంది కదా, అంది అప్పుడు ఎందుకు ఖండించలే మీరు? అందుకని ముందు ఖండిస్తున్నా. సేవలు అందించలేదు, సంపాదించుకున్నా, బాగున్నా. ఇండస్ట్రీ నాకే సేవ చేసింది, ఇండస్ట్రీ నన్ను ఆదరించింది, అభిమానించింది, అంతేనా? ఇంకో మాట చెప్పానా, నేను నువ్వు యాంకరింగ్ చాలాసార్లు చూసా, ఇక నువ్వు యాంకరింగ్ ఆపేసి హీరోయిన్గా ట్రై చేయి. నా మాట విను, మంచి వేషాలు వస్తాయి నీకు. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమ్మకం లేదు నిమ్మ నీకు? ఉంది సార్, ఉంది.